రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. కళాకారిణి, రంగులు వద్దుతున్నటువంటి కళాకారులు, అదేవిధంగా రూపుదిద్దుకుంటున్నటువంటి యంత్రమైన ఆ కళాకృతి, ఆ వస్త్రం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. చేనేత కళాకారులు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తారు అనేటటువంటి విషయాల్ని కూడా ఈ పోస్టర్ల ద్వారా, ఈ ఫ్లెక్సీల ద్వారా మనం చూడవచ్చు. వేదిక ముందు మనకు కుడి చేతి వైపు ఉన్నటువంటి పోస్టర్ని కనుక చూసినట్లయితే, ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక చేనేత కళాకారుడు తాను నేస్తున్నటువంటి ఆ వస్త్రంలో ఎక్కడ దారం పోగు విరిగిపోకుండా, ఎక్కడా ఎలాంటి అవకతవకలు రాకుండా ఎంతో నిశితంగా గమనిస్తూ ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. వస్త్రం నేయటం, పాట పాడడం కూడా ఒకటే అంటాను. ఎందుకంటే వస్త్రం నేసేటప్పుడు ఆ గతి తప్పితే వస్త్రం ఏ రకంగా పాడవుతుందో, పాటలో లయ తప్పితే పాడేటటువంటి కళాకారుడు, గాయకుడు కూడా అభాసు పాలవుతాడు. కాబట్టి ఇద్దరు కూడా రంజింప చెయ్యటం కోసం, ఒకరు తన వేణుల విందైనటువంటి పాటతో మంత్రముగ్ధుల్ని చేస్తే, మరొకరు తాను నేసినటువంటి బట్టతో ఆ బట్టను వేసుకున్నటువంటి వాడిని చూసి ఆనందపరవశుడవుతాడు. కాబట్టి వేసుకున్నటువంటి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి కడుపు నింపుకునే కళాకారుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటాడు అంటే ఆయన చేనేత కళాకారుడు మాత్రమే అని మనం చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల మనస్సులు దోచుకున్న పోచంపల్లి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవటం కోసం ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతోంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశ మొదటి పౌరులారు, ప్రథమ పౌరురాలు. తను ఈ కార్యక్రమానికి రావడం, మనందరితో మాట్లాడడం, తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం, ఇదంతా కూడా మనకి తరతరాలుగా గుర్తుండేటటువంటి అంశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత ఈ ప్రాంతం, ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు, ఇవన్నీ కూడా బాగుపడతాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రతి శాఖ కూడా తమ వంతు కర్తవ్యాన్ని ఎంతో క్రియాశీలకంగా పోషిస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ పాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు, ఇతర అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కాసేపు ఎదురు చూస్తున్నట్టయితే, మేడం పక్కన గౌరవ రాష్ట్రపతి గారు పక్కనున్నటువంటి ఎగ్జిబిషన్లోని స్టాల్స్ చూస్తూ ఉన్నారు. ఆ స్టాల్స్ చూసిన తర్వాత వారు మనకు కుడి చేతిని ఉన్నటువంటి గ్రీన్ రూమ్కు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుండి నేరుగా వారు సభాస్థలికి వస్తారు. సభాస్థలి మీద వారు వచ్చిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది. దానికి అందరూ లేచి గౌరవంగా నిలబడాలి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంటే కార్యక్రమంలో ఫ్లో చార్ట్ ప్రకారంగా, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఆ యావత్ కార్యక్రమాన్ని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ గారు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చేనేత కళాకారులతో గౌరవ రాష్ట్రపతి గారు మాట్లాడతారు. ఒక ముగ్గురు కళాకారులు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత గౌరవ ప్రెసిడెంట్ గారు తమ సందేశాన్ని ఇస్తారు.
ఈ రకంగా కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ జాతీయ గీతావలాపన ఉంటుంది. అప్పుడు కూడా అందరూ లేచి నిలబడాలి. దాంతో కార్యక్రమం సుసంపన్నమవుతుంది.